వన్ మీడియా నెట్వర్క్ లిమిటెడ్. ఈ పేరు, ఈ ఆలోచన, అంటే కంపెనీకి వన్ మీడియా నెట్వర్క్ లిమిటెడ్ పెట్టాలి అన్నటువంటి ఆలోచన ఏ విధంగా వచ్చింది? ఫస్ట్ తెలుగులో స్టార్ట్ చేశారు కదా మీరు, తెలుగులో ఏం పేరు పెట్టారు మీరు? పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. పిఎస్ఎస్ఎం మీడియా, దాని తగ్గట్టుగా సార్ చెప్పారు, ఒక రెండు మూడు పేర్లు సజెస్ట్ చేశారు. చేస్తే అందులో వన్ మీడియా నెట్వర్క్ బాగుందనిపించి అది సెర్చ్ చేస్తే కూడా ఆ పేరు ఇక్కడ లేదు ఓకే అని చెప్పి అట్లా సెలెక్ట్ చేశారు. ఎందుకంటే మనకు అక్కడ అప్రూవల్ కావాలి కాబట్టి గవర్నమెంట్ నుంచి. ఓకే, ఈ పేరు మనకు దొరికింది. దొరికింది. ఓకే, కానీ వన్ మీడియా అనేది నెంబర్ వన్గా బాగుంది పేరు కూడా. ఓకే, వన్ మీడియా నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు ఫస్ట్ టైం అది విన్నప్పుడు కంపెనీగా మీకు ఎలా అనిపించింది, ఏమనిపించింది? అంటే మనం పిఎంసీ అనే ఎక్కువ తెలుస్తుంది కదా, పిఎంసీ అంటే తొందరగా కనెక్ట్ అవుతాము, ఈ వన్ మీడియా కంపెనీ అంటే ఏంటా అని అనిపించింది మొదట్లో, అనిపించింది అలవాటు అయ్యే వరకు. తర్వాత ఓకే, ఎవ్రీ వర్డ్కి ఒక ఎనర్జీ ఉంటుంది, ఎవ్రీ అది కూడా పత్రిసార్ పెట్టారు అంటే దానికి ఒక వెనక ఒక మీనింగ్ ఉంటుంది, అర్థం ఉంటుంది అని. దాని తర్వాత ఆ పేరు యొక్క ఇంపార్టెన్స్ అర్థమైంది. బయట సొసైటీలోకి వెళ్ళిన తర్వాత ఒక వన్ మీడియా నెట్వర్క్ పిఎంసీ ఇంది చెప్తారు, బట్ వన్ మీడియా నెట్వర్క్ కింద ఓ కంపెనీ ఒక రిజిస్టర్డ్గా అవ్వడం అది చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఈ టీవీ ఛానల్, అంటే ఒక మీరు అన్నారు ఇంతకు మునుపు ఒక 10 సంవత్సరాల కిందట పత్రి సార్ మా ఇంట్లో టీవీ చూస్తూ మనం కూడా టీవీ ఛానల్ పెడతాం మేడం అని. అవును. సో అది ఇప్పుడు నిజంగా మేనిఫెస్ట్ అయిపోయింది. దట్టు ఈ జనవరి 26వ తేదీ శాటిలైట్గా కూడా లాంచ్ అయింది. అవును. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? అద్భుతం, అంటే చాలా ఎమోషనల్ కూడా ఫీల్ అయ్యాం. ఎందుకంటే సార్ ఏవేవి చెప్తున్నారో అది మన కళ్ళ ముందర అవుతూ ఉంది, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ఆయన చెప్తున్న ప్రతి ఒక్క విషయము మేనిఫెస్ట్ అవుతూ ఉంది. సో ఆ రోజు సార్ ఉన్నారు మనతో పాటు, అయినా కానీ ఒక ఫిజికల్ ప్రెజెన్స్, అసలు ఉండుంటే ఎట్లా ఉండేది అన్న ఆలోచన ఎమోషనల్గా చేసింది కొంచెము, బట్ చాలా అద్భుతంగా జరిగింది. ఆయన ఎలా అనుకుంటారో, ఎలా కావాలనుకుంటారో అట్లా జరిగింది అనిపించింది. అంత తక్కువ సమయంలో ఇంత బాగా ఇంత గొప్పగా చేసుకోగలిగాం మనం. జనవరి 26న సార్ ప్రజెన్స్ను మీరు ఫీల్ అయ్యారా? అంతకు ముందు రోజు నుంచి కూడా ఫీల్ అయ్యాను నేను, ముందు నుంచి కూడా పక్కనే ఉండి, అంటే ప్రతి ఒక్క పనిలో ఆయన యొక్క ఇది ఏమంటారు విజన్, ఇది పిఎంసీ హిందీ అన్నది, ఆ విజన్లో ఆయన చెప్పిన విధంగా మనం చేయగలిగాం అంటే ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో అని అనిపించింది.